తుల్యశీలామయో వృత్తాం తుల్యాభిజన రక్షణం రఘమోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఏమి శ్లోకాలండి, అమృత భాండాలు. తుల్యశీలామయో వృత్తాం తుల్యాభిజన రక్షణం రఘమోర్హతి వైదేహీం. ఆమె శీలమునందు రాముడితో సమానం, వయసులో రాముడికి భార్యగా ఉండడానికి యోగ్యం. వృత్తాం నడవడి చేత రాముడికి అన్ని విధాలా యోగ్యమైనటువంటిది. అటువంటి తల్లి ఆమె వంశము చేత సరి అయినటువంటి తల్లి. ఆయన వంశం ఎంత గొప్పదో ఆవిడ వంశం అంత గొప్పది. అసలు ఆ మాటకొస్తే ఆవిడ ఆయన కన్నా ఆవిడదో మార్క్ ఎక్కువ. ఎందుకంటే అప్పుడప్పుడు రాముడు కోపించినట్లుగా కళ్ళకి ఎరుపు జీరలు వస్తాయి, 14,000 మంది కరదూషణాలు వస్తాయి. ఇంత బాధ పెడుతున్న రావణుడు ఆ తల్లి కళ్ళు మాత్రం ఎరుపెక్కలేదు, ఇంకా నల్లగానే ఉన్నాయి. అంటే ఇంకా ఆవిడ పుత్ర ప్రేమతోనే ఉంది అటువంటి దుర్మార్గుణ్ణి చూసి కూడా. ఇది ఆ తల్లి యొక్క వైభవం. నిజంగా కూడా అంతేనండి లోకంలో. తుల్యశీలా వయోవృత్తాం, వాళ్ళిద్దరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆర్తత్రాణపరాయణులే. భక్తుల పాలిట కొంగు బంగారం మా స్వామి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాముడు రాముడే. ఆయన్ని నమ్మాలి కానీ ఆయన మీ గురించి అవసరమైతే మీ పడకగది బయట కూడా నించుంటాడు, నించుని కాపు కాస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి సులభుడు రామచంద్రమూర్తి. కాబట్టి మహర్షి అంటారు, తుల్యశీలామయో వృత్తాం తుల్యాభిజన రక్షణం రఘమోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ అని. ఈ తల్లి కోసమే అస్యా హేతో విశాలాక్ష హతో హతో వాలీ మహాబల రావణ ప్రతిమా వీర్యే కబంధస్య నిపాతిత. అసలు సీతాయాశ్చరితం మహత్ ఎందుకు ఆయన చెప్తున్నారు. అసలు కరదూషణాదులన్న 14,000 మంది రాక్షసులు కాని, రావణునితో సమానమైన కబంధుడు కాని ఈ సీతమ్మ కోసమే మట్టు పెట్టబడ్డారు. రావణుడికన్నా బలవంతుడైన వాలి సీతమ్మ కోసమే చచ్చిపోయాడు. అసలు రాజ్యమే కాదనుకున్నటువంటి సుగ్రీవుడు ఈవిడ కారణంగానే రాజ్యం పొందాడు వాలి మరణించి. కాబట్టి ఈవిడ కారణంగానే రావణుడు కూడా మరణిస్తాడు. కాబట్టి సీతమ్మ అవతారము దేనికి అంటే, అయ్యో నిజగా రాక్షస సంహార ప్రయోజనము కోసం వచ్చినటువంటి అమ్మవారి స్వరూపమే సీతమ్మ తల్లి. అందుకే అయోనిజగా వచ్చింది కాబట్టి సీతాయాశ్చరితం మహత్. ఆమె జగజ్జనని అని తన బుద్ధి వైభవంతో తన యొక్క తపోబలంతో రామభక్తితో గుర్తించిన హనుమ నోటి వెంట సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించి రామకథలో వెనక జరిగిన సంఘటనల్ని సమాహారంగా తెచ్చి అన్వయం చేసి మాట్లాడిన కాండ సుందరకాండ. అంటే సీతమ్మలో ఎవరు కనపడ్డారు? రాముడు కనపడ్డాడు. విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. ఇలా కనపడడం, జగత్తునందు జగదీశ్వరుడు కనపడడం అద్వైత దర్శనం. ఇది ఆయనకి కనపడింది. ఆయనకి కనపడింది కాబట్టి సీతమ్మ యందు రాముడు కనపడ్డాడు. ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవం. ఇప్పుడు ఆయన అటువంటి దర్శనాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని అయిన యోగి. ఇప్పుడు ఆయన నోటి వెంట ఓ మాట అన్నారనుకోండి, అది సత్యం అవుతుంది. శాస్త్రంలో ఏమిటంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మం అనుభవించినాడు బ్రహ్మమైపోతాడు. అందుకేగా చతుర్ముఖ బ్రహ్మగారు అవుతున్నారు. ఇప్పుడు ఆయన నోటి వెంట ఏదైనా అన్నారనుకోండి, అదే నిజం అవుతుంది. నీ 10 తలలు తెగిపోతాయిరా అన్నారు, తెగిపోయి. కొన్ని కోట్ల మంది వానరములు వస్తాయన్నారు, వచ్చాయి. లంక కాలిపోతుంది అన్నారు, కాలిపోయింది. ఇప్పుడు లంక కాలిపోతుందని ఆయన చెప్పలేదు, ఆయన అన్నారు కాబట్టి కాలిపోయింది అన్నారు. ఎందుకో తెలుసా అండి, యోగి వాక్ అయింది ఆయన. ఇది ఆయన పొందిన స్థితి. ఆవిడ కంటి వెంట పడిపోయినటువంటి బాష్పధారలు ఎక్కువై భూమంతా నశిస్తుందేమో, పుణ్యాత్ములు కూడా పాడైపోతారు. కాబట్టి ఇప్పుడు అది తీసేసి ముందు దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టి నాశనం చేయాలి. దాని శక్తి నాశనమే ఇంకా ఆవిడ కంటి నుంచి పడ్డ నీరు ఎక్కడ పెట్టాలి అంటే, ఏ భూమి దీనికి కారణమో, ఎక్కడున్న వాళ్ళు సుఖాలు అనుభవిస్తూ కూడా ఆ ఆడది మరి అనుభవించట్లేదని రాజులు అడగలేదో, వాళ్ళ ఇల్లు కాల్చాలి పెట్టి అన్నారు. ఆ పాపం ఎక్కడ జరిగిందో అక్కడ కాల్చేయి.
ఆ తర్వాత రాముడు వచ్చి గబగబా ఆవిడ కళ్ళు ఆవిడ ఏడవకుండా చేస్తారనుకున్న హనుమ రామాయణంలో సుందరకాండలో సాధించినటువంటి అద్భుతమైన ఘనత ఏమిటో తెలిసా అండి? ఈ భూమి నశించిపోకుండా కాపాడారు పతివ్రత కంటిధారల వలన. ఆ పాపాన్ని అక్కడితో లంకని కాల్చారు. ఇక ఏడవలసిన అవసరం లేకుండా ముట్టుకోకుండా కన్నీళ్లు తుడిచి ఆవిడ స్వాంతన పొందేటట్టు చేశారు. దీని వలన సీతమ్మ దుఃఖోపశాంతి కాదు, ఈ లోకమంతా శాంతిని అనుభవించింది. లోకమంతా శాంతి అనుభవించేటట్టు చేసిన హనుమ యొక్క వీరగాథ కాబట్టి ఇది విన్న వాళ్ళ యొక్క తాపాలు కూడా ఉపశమిస్తాయి. అందుకే సుందరకాండ చదువుకోండి, సుందరకాండ చదువుకోండి, సుందరకాండ వినండి అంటారు. శ్రీరామాయణంలో చమత్కారం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరిగితే రాముడు కొంతమందికి కానుకలు ఇచ్చాడు, సీతమ్మ కొంతమందికి కానుకలు ఇచ్చింది, సీతారాములు ఇద్దరూ కలిపి ఒక్కడికే కానుకిచ్చారు. అది ఎవరికి? ఆవిడ మెళ్ళోంచి ముత్యాలహారం తీసి పట్టుకుని చూసింది, ఏమి మాట్లాడలేదు, రాముడి వంక చూసింది ఇలాగా. అది అందరికి ఇచ్చాం కదా, మళ్ళీ ఇదెవరికి అని అడిగారు అనుకోండి, ఈవిడ మనసారి ఆయనకి అర్థం కాలేదనే కదా గుర్తు. ఆయనేమన్నాడో తెలుసా అండి? సీత ఈ హారం ఇద్దాం అనుకుంటున్నావా? ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సర్వశః. యుద్ధకాండ. నువ్వు ఇద్దామనుకుంటే పౌరుషము బుద్ధి పరాక్రమము బలము నీ సౌభాగ్యమునకు కారణము ఎవరో ఆయనకి అన్నారు. ఆవిడ వెంటనే హనుమకిచ్చింది, హనుమ మెళ్ళ వేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఇచ్చింది హనుమకి. ఇద్దరి మనసులు, ఎవరి మనసు వారి దగ్గర లేదు, ఇంకొకరి దగ్గర ఉంది. వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట హనుమ యొక్క భక్తికి ఒక మాట చెప్తారు. వాల్మీకి రామాయణం కాదు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కానీ అందం కోసం ఓ మాట చెప్తుంటారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ అన్ని విధులు వేసుకున్నారు, నేను ఇచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను. హనుమ అలా కూర్చున్నారు. నువ్వేం చేస్తావు హనుమ అని అడిగారు రామచంద్రమూర్తి. అందరూ అన్ని పనులు తీసేసుకున్నారుగా, ఇంక నీకేం పనుంది, ఏం చేస్తావు అంటే, స్వామి ప్రభువు ఆవలించినప్పుడు తనకి తాను చిటిక వేసుకోకూడదు, చిటిక వేయకుండా ఆవలించకూడదు, కాబట్టి నేను మీరు ఆవలిస్తే చిటికేస్తాను అన్నారు. ఆవలింత ఎప్పుడు వస్తుంది? నిద్రపోయే ముందు వస్తుంది. కాబట్టి నువ్వు నిద్రపోయే వరకు నీ కాళ్ళ దగ్గర ఉంటారు, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, బయట పని చేసుకుని వెళ్ళిపోతారు. నీవు ఎప్పుడు ఆవలిస్తావో, కాబట్టి అన్నం తింటున్నా పడుకున్నా నేను ఆ పక్కనే కూర్చుంటాను. ఇంకా మా తల్లి జనకాత్మజ బొత్తిగా హనుమా ఇంకా కూర్చుంటే ఎలాగా, స్వామితో కలిసి ఏకాంత శయనంలో నేను ఉండాలి కదా అంటే వెళ్ళాలంతే. అప్పటి వరకు నీ పక్కనే కూర్చుంటా, ఏమో ఎప్పుడు ఆవలింత వస్తుందో చిటికేస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయన స్థాయి చూసుకున్నారా, రామచంద్రమూర్తి దగ్గరికి చేరడానికి అది పనికొచ్చింది బాగా. మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం. కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏలాంటి శైలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్చరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు, తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడ కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసిందనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో, అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకు పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా కనిపిస్తుంది. ఇది నేను స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో, ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు. అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ.
అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే, సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘనరూపంగా చదువుతారు, ఘనపాఠి అంటారు. ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకర అన్న నామం 13 మాటలు పెరుగుతుంది. ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని 13 మాటలు శంకర అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో, ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎన్ని మంగళాలిస్తుందో, అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్ళీ హనుమ యొక్క అవతారం కాబట్టి 13 మాటలు శంకర ఘనరూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ చేశారు. ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్ష మాసంలో చతుర్దశి రాత్రి పరివ్యాప్తమయ్యుంటే మాస శివరాత్రి అంటారు. రాత్రి ఉండాలి, అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి, ఉంటేనే మాస శివరాత్రి. ఏదో 8 వరకు 9 వరకు ఉంటే మాస శివరాత్రి అని రాయకూడదు, అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాస శివరాత్రి అవుతుంది. ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి, చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది. నేను వస్తూ నమస్కారం చేసి వచ్చాను. అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోష వేళలో శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపం అని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది? మార్గశీర్ష మాసం ధన్యమైంది అంటే అదే కదూ, అక్కడే కదూ అంతటి మహానుభావుడు. అందుకే ఇంత మంగళప్రదుడు కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు. ఆంజనేయం ఆంజనేయం అని కన్నడ దేశంలో అంటారు, ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అని తమిళ దేశంలో అంటారు, హనుమ హనుమ అని మనం అంటాం, మారుతి మారుతి అని మహారాష్ట్ర ప్రాంతంలో అంటారు, జై బజరంగబలి అని బాగా ఉత్తర భారతదేశం పైకి వెళ్ళిపోతే అక్కడ అంటారు. ఒక్క హనుమకి ఇన్ని పేర్లు దేశం అంతటా, ఆయన్ని పిలిచేటప్పుడు అలా పిలుస్తూ ఉంటారు.